వైసీపీ ప్రభుత్వం వచ్చాక శాంతి భద్రతలు కొరవయ్యాయని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు విమర్శించారు. దళితుల ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు దళితులపైన ఎక్కువ మాదం మోపుతున్నారని అన్నారు. రమ్య కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కిన దగ్గర నుంచి దళితులందరినీ అమానకంగా హత్యలు చేయడం, వారిని ఏ విధంగా హింసించాలో ఆ విధంగా ఉద్యోగస్తులు కూడా హింసించడం జరుగుతుంది. దాన్ని ఖండిస్తున్నాం. నిన్న జరిగిన సంఘటన సీఎం నివాసానికి కొత్తపేట దూరంలో ఆ రమ్యను చంపేస్తే ₹10 లక్షలు ఇచ్చేసి నిలిపేసుకుంటున్నారు. అది అన్యాయం అని ప్రశ్నించడానికి వచ్చిన లోకేష్ బాబు గారు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని ప్రశ్నించడానికి వచ్చిన లోకేష్ బాబు గారిని అమానుషంగా దాడి చేసి ఎస్పీ సమక్షంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు గారి మీద దాడి చేసి వారిని అరెస్ట్ చేసి పలు పోలీసు చర్యలు చెప్పడం ఎంతైనా పోషించదగ్గ విషయం కాదు. ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. ఇది సిగ్గుచేటు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారతదేశ చరిత్రలో స్వాతంత్రోద్యమం రోజున ఇలాంటి దుష్కార్యాలు జరిగినా కానీ కనీసం పట్టించుకోకుండా ఉన్న ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మేము ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రులు చాలా మంది చేశారు కానీ ఈ రోజున ఇటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలోనే అతి దౌర్భాగ్యం పరిస్థితి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే ఉంది. అంతేకాకుండా ఈ రోజున గౌరవం అనేది ఎక్కడ ఏర్పడితే సొంత ఇంట్లో ఏర్పడింది. అంతేవిధంగా ఈ రోజున ఈ యొక్క సొంత చెల్లె సోదరమని ఈ రోజున భద్రత కల్పించలేమని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ మహిళకు కూడా ఈ రోజున స్వేచ్ఛ అనేది పూర్తి స్వేచ్ఛ లేదు. అంతేవిధంగా దిశా చట్టం అనేది పార్లమెంట్లో ఆమోదించకుండా గుర్తించి పోలీస్ స్టేషన్లో రంగులు వేసుకుంటే మాత్రమే పనికొస్తుంది తప్ప ఈ రోజున పూర్తి స్థాయిలో దిశా చట్టం అనేది పనిచేయడం లేదు. అంతేవిధంగా కాకుండా ఈ రోజున నక్క ఆనందబాబు గారిని ఈ రోజున రూరల్ ఎస్పీ విశాల్ గుండీ గారు దాడి చేసుకోవడం అమానుషం. పోలీసు వ్యవస్థలో ఈ రకమైనటువంటి చర్యలు పాల్పడడం అనేది మరి ఘోరాతి ఘోరం. అంతేకాకుండా ఈ రోజున దళిత ఓటర్లతో ఈ రోజు దగ్గరెక్కి దళితుల పేక నొక్కి ఈ రోజున మీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. రేపొద్దున మాత్రం ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడితే ఈ రోజున ప్రతి ఒక్క కార్యకర్త కాడి నుంచి ప్రతి ఒక్క నాయకుడు వరకు ఈ రోజున మీ అమ్మ మొగుడు అని చెప్పి చేతులు గాజు తొడుకున్నారంటే ఈ రోజున ఆడవాళ్ళు చేతులు గాజు తొడుకుంటాక మాత్రమే పనిచేస్తున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజున స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చిన రోజున ఈ రోజున ఇటువంటి అమానుషం జరిగినప్పుడు 24 గంటల్లో కనీసం మీరు ఎటువంటి చర్య తీసుకోవడం అమానుషం. రమ్యానికి ఖచ్చితంగా ₹1 కోటి ఎక్స్‌క్యూషన్ ఇవ్వాలి. అంతేకాకుండా మా సోదరికి గవర్నమెంట్ ఉద్యోగంతో పాటు వాళ్ళ కుటుంబానికి పరామర్శకు వెళ్ళనివ్వకుండా కనీసం ఒక మంత్రి అయినా కానీ కనీసం ఎవరైనా కానీ వచ్చిన సందర్భం కానీ ఎక్కడా లేదు. దయచేసి మీరు ఇటువంటి చర్యలు మానుకున్న తప్ప